మహామహిమ కలిగిన మా దేవ నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ క్లాస్ కి మేము సిద్ధమవుతుండగా అవును మా అందరిలో తండ్రి నాయన నీ ఆత్మను ఉంచి ఏకాత్మ ఏక మనసు కలిగి నాయన బ్రదర్ చెప్పే గ్రామర్ నాయన మేము కరెక్ట్ గా తండ్రి నాయన క్యాచ్ చేయడానికి మీరే సహాయం బ్రదర్ తో మీరే ఉండమని వేడుకుంటున్నాం. అవును ప్రభు స్తోత్రాలు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డల్ని తండ్రి నాయన ఆసక్తితో మీరు తీసుకొని వచ్చి తండ్రి మీరే ఈ క్లాస్ లో యాడ్ చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రం. ఈ క్లాస్ ద్వారా నీకు మాత్రమే మహిమ పొందడానికి సహాయం దయచేయమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ సార్. థాంక్యూ. మరోసారి శుభ సాయంత్రం తెలియజేస్తూ మనం ఫస్ట్ రోజు లెసన్ పాటలు రాయడానికి ఛందస్సు మరియు పాండిత్యం అవసరమా అవసరం అనుకుంటే ఎంతవరకు అవసరం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నిన్నటి క్లాసులో పాటలు ఎలా రాయాలి, పాటలు పాటలో ఏముంటుంది, పాటకు ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా జెండల విషయాల్లో మాత్రా ఛందస్సు అంటే ఏమిటి, మాత్రా ఛందస్సులో పాటలు ఎలా రాయాలి అనే విషయాన్ని కూడా మనం అది కూడా చెప్పుకుంటాం. మాత్రా ఛందస్సులో పాటలు ఎలా రాయాలి లేక పాటలు ఎలా రాయాలనే ఆ జెండల్ విషయాన్ని మనం చర్చించక ముందు అసలు మాత్రా ఛందస్సు యొక్క భూమికను గురించి మనం నేర్చుకోవాలి. అంటే వ్యాకరణానికి సంబంధించినటువంటి అక్షరాలు, అక్షరాలు ఏ విధంగా వాటిని మనం పలకాలి, మనం ఆ విషయాలన్నీ నేర్చుకుందాం. నేను మనం చెప్పుకున్నట్టుగా తెలుగు భాషకు అక్షరాలు 56 అనుకుంటే అందులో అచ్చులు 16 అనుకుంటే ఈ అచ్చులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి హ్రస్వాచ్చులు అన్నారు, లేదా కురచ్చగా పలికేవి, ఇవి మొదటి రకం. అంటే ఆ అనే అక్షరం, ఈ అనే అక్షరం, ఊ ఏ ఓ ఇవి హ్రస్వాచ్చులు అని అంటారు. ఈ అచ్చుల్లోనే రెండవ రకం సాచి పలికేవి ఉంటావి. అంటే రెండో ఆ, రెండో ఈ, రెండో ఊ, రెండో ఏ, తర్వాత రెండో ఓ. మూడవ రకం అచ్చుల్లోనే మూడవ రకం దీర్ఘాలతో సమానమైనటువంటి అచ్చులు ఉన్నాయి. దీర్ఘాలతో సమానమైనటువంటివి ఐ ఒకటి, అవు ఒకటి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం తర్వాత చెప్పుకుందాం అనుకున్నాను, ఖచ్చితంగా నేను చెబుతాను ఈ విషయాలు. దీంతో పాటు సహజంగా భాషలో, తెలుగు భాషలో సంగీతానికి సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి మనము ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ప్లుతము అనే పదం గురించి మనం నేర్చుకున్నాం. ప్లుతము అంటే అర్థం ఏంటంటే పిలుపులో అతి దీర్ఘంగా పలికేటటువంటి దాన్ని, దీర్ఘంగా పలికేదాన్ని ప్లుతము అని అంటారు అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దీర్ఘాక్షరాలు మనకు తెలుసు,
అది కూడా మనం చెప్పుకోబోతాం. అచ్చుల్లో ఉన్నాయి, హల్లుల్లో ఉన్నాయి దీర్ఘాక్షరాలు. మనకు దీర్ఘాలతో సమానమైనటువంటి అచ్చులు ఈ రెండే, గుర్తు పెట్టుకోండి, అయ్య ఒకటి అంకొకటి. కాబట్టి అచ్చులు మీకు తెలియజేశాను. ఇప్పుడు హల్లుల గురించి మీకు తెలియజేస్తాను. హల్లులు తెలుగు భాషలో మనకి 37 ఉన్నాయండి. హల్లులు హల్లులు 37 ఉన్నాయి. అవన్నీ నేను రాయడం లేదు, కానీ మీ అందరూ వచ్చు కాబట్టి వాటి పూర్తిగా నేను రాయడం లేదు. కా మొదలుకొని, కా మొదలు, కా మొదలు రా వరకు, అంటే కాకా గాగా, కాకా గాగా ఉన్నా చ చ చ జ జ ఝ ఇని ఠాఠ ఠాఢన తాత దాధ న పాఫ బాభవ యార లావ శాష సహలాక్ష క్ష. కొంతమంది రా కూడా రాస్తున్నారు. రా అనేది ఇప్పుడు సహజంగా దీన్ని కొంతమంది వాడటం లేదు, కానీ అది మనకు ఉంది. ఈ మొత్తం 37 ఇవి. ఈ హల్లులకి ఒక పేరుందండి, వ్యంజనములు అని అంటారు. వ్యంజనములు, ఈ హల్లులు ఎప్పుడు కూడా తనంతటకు తానుగా ఒంటరిగా పలకలేవండి. అచ్చులతో కలిసి ఇవి పలకబడతాయి. మనకు రాజేష్ గారు ఆల్రెడీ చెప్పారు, కలిసి అచ్చులతో కలిసి ఉచ్చరింపబడతాయి. మీకు కూడా తెలుసు ఇవి. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ అచ్చంగా హల్లు రాయాలనుకుంటే, హల్లు రాయాలనుకుంటే ఇలా ఉంటుంది. ఇది మనకు అవన్నీ కష్టం పలకటం. అచ్చు ఎప్పుడు కూడా స్వతంత్రం అనుకుంటే, హల్లు ఎప్పుడు స్వతంత్రం కాదు. హల్లు అచ్చుతో కలిపి పలకబడుతుంది. అందువల్ల ఈ అచ్చులు హల్లు గురించినటువంటి ఒక ఒక సామెత ఒకటి ఉంది భాషలో. అదేంటంటే, హల్లు హల్లులు శరీరం అనుకుంటే, శరీరం అయితే, హల్లులు శరీరం అయితే, అచ్చులు ప్రాణము, ప్రాణము అని అంటారు, లేక ప్రాణములు అనే ఒక సామెత. ఈ భాషాపరంగా ఒక సామెత ఉందండి. అచ్చులు శరీరం అనుకుంటే, హల్లులు శరీరం అనుకుంటే అచ్చు ప్రాణము అని అంట. కాబట్టి హల్లుల లిపి ఇందాక మీకు నేను చెప్పాను. హల్లులు అచ్చంగా హల్లులు మనం పలకాలంటే ఇలా రాయాల, ప్రతిదీ కూడా ఇలా రాయాల్సి వస్తుంది. ప్రతిదీ అంచేత అది సపరేట్గా పలకాలనుకుంటే అలా పలకాలి. కాబట్టి అచ్చు చేరడం వల్ల, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి, ఉదాహరణకి ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు, దీనికి అచ్చు మనం చేరిస్తే ఆ చేర్చామనుకోండి కా అవుతుంది. కా అంటే కాని అక్షరం అకారం పలుకుతుంది, అచ్చు అని పలుకుతుంది. తర్వాత కాకి ఇక్ అనే దానికి, ఇక్కడ దానికి ఊ చేర్చామనుకోండి ఏమవుతుంది, కు అవుతుంది. కు అంటే కు అనే దాంట్లో ఉకారం పలుకుతుంది. తర్వాత ఇక్ అనే దానికి మనము ఐ చేర్చామనుకోండి కై, అంటే ఐకారం పలుకుతుంది ఇందులో. కాబట్టి హల్లులు స్వతంత్రాలు కావు, అచ్చులతో కలిపి అవి పలకబడతాయి అన్న విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. తర్వాత అచ్చులు హల్లులు, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు ఉన్నాయి మనకి. ఉభయాక్షరాలు అంటే, ఉభయాక్షరాలు అంటే అవి అచ్చులతో వాడతారు, హల్లులతో వాడతారు. అచ్చుతో కలిసి ఉంటాయి, హల్లుతో కలిసి ఉంటాయి. మీకు తెలిసినవే, అరసున్న పాత కీర్తనలో
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఇవి ఉన్నాయి, అరసున్నా అనేది. అరసున్నా దీనికి మరొక పేరు అర్ధ బిందువు అని అన్నారు. అరసున్నా అనే పదము పలకడానికి మనం వినసొంపుగా ఉండదు అది, అందువల్ల దాన్ని అర్ధ బిందువు అని అన్నారు. తర్వాత దీన్నే అర్ధానుస్వారము అని అంట, అర్ధానుస్వారం అని కూడా పిలుస్తారు అరసున్నాని. తర్వాత సున్నా, ఇది అరసున్నా ఇది సున్నా, నిండు సున్నా నిండు సున్నా లేదా పూర్ణ బిందువు, పూర్ణ బిందువు అనే పేరు మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా అరసున్నా నిండు సున్నా కాకుండా మనకు ఉభయాక్షరాల్లో కనిపించేది మరొకటి ఏంటంటే విసర్గ, అంటే రెండు సున్నాలు విసర్గము. ఇది కూడా మనకు ఉభయాక్షరాల్లో వస్తుంది. ఉభయాక్షరాలు అరసున్నా అంటే అర్ధ బిందువు, సున్నా పూర్ణ బిందువు, రెండు సున్నాలు. అవి చిన్నవిగా ఉంటాయి రెండు సున్నాలు, దాన్ని విసర్గము అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందుగానే ఈ సున్నా గురించి మనం మాట్లాడుకుందాం, అంటే మధ్యలో కూడా తర్వాత చెప్పుకోవచ్చు అవసరం అనుకుంటే, ముందుగానే చెప్పుకుందాం. అసలు ఈ అరసు నిండు సున్నా ఎందుకు వాడతారు అని అంటే, నిండు సున్నా లేక పూర్ణ బిందు ఎందుకు వాడతారంటే, కావ్యం రాసేటప్పుడు పాట రాసేటప్పుడు లేక ఒక పదం రాసేటప్పుడు ఆ పదానికి చివర మూకారానికి వదులుగా సున్నా వాడామనుకోండి, మనము ఇది మనము రాశాను, ఇది సున్నాతో మనం అని రాస్తున్నాను. ఈ ఫర్ ఎగ్జాంపుల్ చలనము అనే పదం ఉందనుకోండి, సున్నాతో చలనం అనే పదం రాస్తున్నా. తర్వాత ఇదే సున్నాతో సున్నా కాకుండా మామూలుగా జననము రాస్తున్నా, సున్నాతో జననం రాస్తున్నా. మూకారం ఉంది సున్నా ఉంది, కాబట్టి పదాలకు చివర సున్నా మూకారానికి బదులుగా వాడబడుతుంది. మూకారం అంటే మా ము మా ము, మూకారానికి బదులుగా వాడబడుతుంది. మా మాకు వాడబడదు, మూకారానికి బదులుగానే అది అంటే మకారానికి బదులుగా వాడబడుతుంది అనవచ్చు మీరు. మకారానికి బదులుగా సున్నాకు బదులు ము వాడచ్చు, మూకు బదులు సున్నా వాడచ్చు. మళ్ళా చెప్తున్నానండి, సున్నాకు బదులు ము వాడచ్చు, మూకు బదులు సున్నా వాడచ్చు, అంటే పూర్ణ బిందు వాడచ్చు. సహజంగా మూకు బదులే మనం ఈ పూర్ణ బిందు వాడతాం, అంటే సున్నా వాడతాం, నిండు సున్నా వాడతాం. ఎందుకు వాడతాము అంటే, ఇది ఈ సున్నా వాడటం వల్ల ఒక పదంలో అర్థం ఏం మారదండి. చలనము అంటే చలించడం, చలనం ఇది కూడా అర్థం అదే, మూ రాసినా అర్థం అదే, సున్నా రాసినా అర్థం అదే, జననము అర్థం అదే, జననం అర్థం అదే, అర్థం ఏమీ మారదు. మరి ఎందుకు అంటే, పదాలకు సున్నా మూకారానికి బదులుగా సున్నా ఎందుకు చేరుస్తారంటే, సున్నా చేర్చడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆ పదం యొక్క వేగం పెరుగుతుందండి. పదం యొక్క వేగం పెరగడానికి సున్నా వాడతారు. ఇప్పుడు జననము అనే పదం ఉందనుకోండి, జననము అనే పదం వాడాము, ఈ పలుకుతున్నప్పుడు
ఆ వేగం తగ్గుతుంది. ఇదే పదము మీరు జననం అనండి, ఈ పదం యొక్క వేగం తిరిగింది. చలనము అని మనం అనుకున్నప్పుడు ముఖారం ఆడటం వల్ల ఆ పదం యొక్క వేగం తగ్గింది. చలనం అనే పదం మీరు రాయండి, పలకండి, ఆ పదం యొక్క వేగం పెరిగింది. కాబట్టి పాట రాసేటప్పుడు కొన్నిసార్లు ముఖారానికి బదులుగా మకారానికి బదులుగా లేక మూకు బదులుగా సున్నా ఎందుకు వాడతామంటే పాట రాసేటప్పుడు ఆ పదం యొక్క వేగం పెరగడానికి మనం అది వాడతామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఈ ఉభయాక్షరాలకు సంబంధించి అరసున్నా, అర్ధ బిందువు, సున్నా అంటే నిండు సున్నా అనగా పూర్ణ బిందువు, లేకపోతే ఈ విసర్గ అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఈ పూర్ణ బిందువుని గురించి మనం ఒక మాట చెప్పుకున్నాం. తెలుగు భాష అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇందులో మనం ఇంకా లోతుగా వెళ్తే 50 రకాలుగా దీన్ని విభజన ఉంది. అవన్నీ మనం చెప్పుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ మీరు నిష్ణాతులు కాబట్టి అవన్నీ మీరు చదువుకోవటం వల్ల అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకటి రెండు విషయాలు మీకు చెబుతాను. తెలుగు భాషలో పరుషాలు అనే అక్షరాలు ఉన్నాయి. పరుషములు అంటే పరుషంగా పలుకుతాయి, పరుషంగా పలుకుతాయి. ఏమిటి? క, చ, ట, త, ప, ఇవి పరుషాలు అని అంట. అంటే వర్గంలో మొదటి అక్షరాలు. వర్గం అంటే మనకు కాఖ, గాఘ ఇన్నది, ఇది లైన్ కదండి. కాక చ, ఛ, ఝ ఇన్ని కదా. ఇది వర్గంలో మొదటి లైన్ అంటారు. క, చ, ట, ప. వర్గంలో మొదటి అక్షరాలన్నీ కూడా కచ్చటతపలు అనగా ఇవి పరుషాలు అంటారు. ఇందుకు గ, జ, ద, ద, బ ఇవి సరళాలు అని అంట. మూడు వర్గంలో మూడవ అక్షరపు లైన్ని సరళాలు అని పిలుస్తారు. ఇక్కడ పరుషములు ఐదు, సరళములు సరళాక్షరాలు. పాట రాసేటప్పుడు సహజంగా మనం వాడేటటువంటి పదాలు సరళాలే వాడాలని మనం ఒక నియమం ఉంది. మనకి పెద్దలు, శాస్త్రజ్ఞులు, భాష తెలిసినటువంటి వాళ్ళు, పాటలు రాసినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా సరళాక్షరాలని వాడి చక్కని పద ప్రయోగాలు చేశారు. ఉదయం ఎవరో ఒక పాట రాశారు, నేను సరిగా నెట్టలేక చూడలేదు. ఈ ఇస్రాయేల్ ప్రయాణం గురించి దేవుడు వాళ్ళకి ఎలా సహాయం చేశాడో పాట రాశారు. గురువు గారు ఎవరండి ఉదయం పాట పెట్టింది? నేను రాశాను ప్రభాకర్. నేను రాశాను సార్. ఓ అద్భుతం, చాలా చాలా బాగుంది సార్, మీకు అభినందనలు. థాంక్ యూ సార్. అంటే ప్రాక్టీస్ లో ఆ పాట రాశారంటే, ప్రాక్టీస్ కే మీరు అటువంటి పాట రాశారంటే మీరు ఇంకా డెప్త్ లో రాయడానికి మీకు దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు. చాలా అద్భుతమైన సరళమైన పదాలు మాక్సిమం వాడారు మీరు అందులో. సరళమైన పదాలు వాడారు. ద్వితీయ ద్విత్వాక్షర ప్రాసం ఉంది, అంత్య ప్రాసం ఉంది. పదాల లైన్ కూడా లయ, నేను లయ చూశాను, అంటే ఎక్కువ చూడలేదు కానీ పల్లవి చూశాను, లయాత్మకంగా ఉంది, బాగుంది. ప్రాక్టీస్ లో నా పాట రాయగలిగారంటే మీరు ఇంకా బాగా రాస్తారు, మీరందరూ రాయగలుగుతారు. కాబట్టి మనం పాట రాసేటప్పుడు సరళాలు అనే పదం మీరు గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆరోది మనకు తెలుగులో పరుషాలంటే కఠినంగా పలికేవి, గుర్తుపెట్టుకోండి. కచ్చటతపలు అవి కఠినంగా పలికేవి, సరళాలు అంటే తేలికగా పలికేవి. తర్వాత అనునాసికాలు అని ఉన్నాయి. అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలికేవి, కేవలం ముక్కు సహాయంతో పలుకుతాం.
ఈ అనునాశకాలు. ఉదాహరణకి కాకా గాగా ఇది ఉంది కదండి, టాటాడాడా అన టాటాడాడా అన తాత దాద నా పాప బాబా మా కాకా గాగా ఇని అణ నా మా ఇవి అనునాశకాలు అని పిలుస్తారు. ఇంకొక రెండే చూపుతాను మీకు, ఎక్కువ చెప్పను. ఇందులో ఈ అవసరం అంటే ఎందుకు అవసరం అంటే మన పాటకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చెప్తున్నాను. ఏడోది ఏంటంటే, ఇప్పుడు ఆరు చెప్పారండి మీకు, ఏడోది ఏంటంటే అంతస్తమములు అని ఉన్నాయి. అంతస్తమములు అనే అక్షరాలు ఉన్నాయి. అంతస్తమములు ఏమిటి అంటే యా రా లా వా ఇవి అంతస్తమములు అంటారండి. ఒక్క నిమిషం అండి, ఊష్మములండి. ఎనిమిదవది ఊష్మములు. ఊష్మములు ఊష్మములు అంటే షా షా సా సా వీటిని ఊష్మములు అంటారు. కాదు మీకు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు పరుషాలు సరళములు అనునాశికములు అంతస్తమములు అంతస్తమములు ఊష్మములు అని చెప్పాను. కాబట్టి ఇవి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడం మనకు అవసరం లేదు. సహజంగా మీరు గమనించవలసినటువంటి అవసరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ రెండు చెప్పాను కదండి, పరుషములు సరళములు. పరుషాలు పరుషాలు అనేవి పరుషములు అంటే క చ త త ప ఇవి పరుషాలు. సరళములు గ జ డ ద బ ఇది సరళములు. ఈ పరుషములు ఈ సరళములు కాక మిగిలిన హల్లులన్నీ, మిగిలిన హల్లులు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి 10 అండి, ఇవి 10. మిగిలిన హల్లులు అవన్నీ కూడా మిగిలిన హల్లులండి, గుర్తుపెట్టుకోండి సార్. మిగిలిన హల్లులు, మిగిలిన హల్లులు అవి స్థిరములు అని పిలుస్తారు. స్థిరములు మారవై అంటే అనునాశకాలు అంతస్తములు ఊష్మములు ఈ పేర్లు కాకుండా మనం మొదటి రెండు పేర్లు చెప్తున్నా, పరుషములు సరళములు కాకుండా మిగతా ఉన్నటువంటి ఈ హల్లులన్నీ కూడా స్థిరములు అని పిలుస్తారు. ఒత్తుఖ ఒత్తుఛ ఒత్తుఠ ఒత్తుధ ఒత్తుఫ ఒత్తుఘ ఒత్తుఝ ఒత్తుఢ ఒత్తుధ ఒత్తుభ ఙ ఇని అణ నా మా యా రా లా వా శా షా సా హా లా బండిరా ఇవన్నీ కూడా స్థిరములు అని అంటారని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
తర్వాత మనకి నకారం గురించి కూడా నేర్చుకోవాలని పాట రాసేవాళ్ళు. నకారము గురించి నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నకారం గురించి నేర్చుకోవాలంటే, నిన్ను స్తుతియించున్ అనే పదం సహజంగా మనం వాడుతుంటాం. ఈ నకారం చివర కలిగిన చివర ఉన్నటువంటి పదాన్ని నకారానికి చివర ఉన్నటువంటి దాన్ని చివరి గల పదాన్ని ఏమంటారంటే ద్రుత ప్రకృతికము అని అంటారండి. ద్రుత ప్రకృతికము అని అంటారు. ఇది పెద్ద మాట కానీ ఈజీయే. ద్రుతాంతము లేక ద్రుత ప్రకృతికము అని అంటారు. ఎలాగు అంటే ఉదాహరణగా నిన్ స్తుతియింతుం అని మనం రాసామనుకోండి, స్తుతియింతుం మనం ఎక్కువగా వాడే పదాలు ఇవి. స్తుతియింతుం ప్రభువా, స్తుతియింతుం నిన్ను చేరితిం అనే వాడేమనుకోండి, నిను చేరితిం, నిను చేరితిం. మీరు గమనించవలసింది ఇది ద్రుతము అంటారండి. ఇలా కూడా రాయొచ్చు, అది ద్రుతము. ద్రుతము ఎలా పలుకుతామంటే, దీనికి సపరేట్ గా ఇది ఒక గురువుగానో లఘువుగానో పరిగణించబడదండి. కరెక్ట్ చెప్పాలంటే దానికంతట దానికి విలువ లేదు. ఆ ద్రుత నకారానికి, ఆ ద్రుతానికి, ద్రుత ప్రకృతి గానికి. ఈ నిన్ అని రెండు కలిపితే అది గురువు అవుతుందండి. ఇది దీనికి సపరేట్ గా విలువ లేదు. స్తుతియింతున్ అని అన్నాం అనుకోండి, ఇది ద్రుత ప్రకృతికమైంది. ఇది దీనికి సపరేట్ గా విలువ లేదు. ఈ రెండు కలిపితే తున్ అని కలిపితే ఇది గురువు అవుతుంది. కాబట్టి పుల్లుకారము అనేది అంటే ఇది అన్నానే దీన్ని ద్రుతము అని అంట. ద్రుతము అది అవసరం లేనప్పుడు మిగిలిపోతుంది అనమాట. అలాగా అది మనం రన్నింగ్ ప్రాక్టీస్ లో దాని గురించి మనం నేర్చుకుంటాం. అక్షరాన్ని మనం పలికేటప్పుడు సహజంగా ఆ ఊ లేకపోతే కా లేకపోతే నా అని అంటున్నప్పుడు మనం ఎలా అంటామంటే కారం చేర్చి మాట్లాడతాం, అకారము అంట. ఇది ఒక పదాలను పలకడానికి వినియోగించేటటువంటి ఒక మాట, అక్షరాన్ని పలకడానికి ఉపయోగించే మాట ఉకారము. ఈ కారం చేరుస్తాం అంటే కానీ దాని ఏదో మీరు వేరుగా అనుకోవద్దు. కకారము, నకారము. కాబట్టి అక్షరానికి కారం చేర్చి ఉత్తోస్తాం, అకారము, కకారము, నకారము అని అంటాం. తర్వాత ఇందులో మనం పాట రాసేటప్పుడు రా అనే పదాన్ని గురించి మనం నేర్చుకుంటే, రాని రేఫా అని అంటారండి మన భాషలో. రా రేఫా తర్వాత మనకి పలానా పదం లోపించును, పలానా పదం లోపము అని అన్నప్పుడు లోపించును అంటే దాని అర్థం అంటే కనిపించకుండా పోవడం అని. పలానా అక్షరం వచ్చినప్పుడు పలానా అక్షరం అది లోపించును అంటే ఎందుకంటే అది కనిపించకుండా పోతుంది, కనిపించకుండా పోతుంది. లోపించును అంటే అది మరుగైపోతుంది, మాయమైపోతుంది అని. ఉదాహరణకి
లు అనే అక్షరం ఉందనుకోండి, లు ఇందులో ఏముంది? అంటే ఊ లోపించును అని అన్నప్పుడు ఉకారము, ఉకారము ఏమవుతుందంటే ఇది కనిపించదు. ఇందులో లూ కనిపిస్తుంది కదండి మనకి. ఊ లోపించును అంటే అర్థం ఏంటి? ఊ అనేది కనిపించకుండా పోతుంది. లూలో వాస్తవానికి అయితే ఊ ఉంది, కానీ లోపించును అంటే ఏంటి అంటే ఈ ఊ కనిపించకుండా పోతుంది లూలో. అది దాని అర్థం, అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఇది చందర్స్, ఇది అక్షరాలకు సంబంధించి. మనం ఇప్పుడు వ్యాకరణం చెప్పుకుంటాం, అంటే ఇది కూడా వ్యాకరణంలో భాగమే. మనము ఛందశాస్త్రం అంటే పద్య లక్షణాలను తెలియజేసేది ఛందశాస్త్రం అనుకుంటే, ఇందులో లయను ప్రధానంగా మనం ఆధారం చేసుకుని పాటలు రాస్తే పద్య ఛందస్సుకు ఉన్నట్టే మాత్రా ఛందస్సుకు కూడా, అంటే పాటలు రాసేదానికి కూడా గణాలు ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అవన్నీ ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు, మీకు కూడా తెలుసు. అయినా నేను మరొకసారి పునశ్చరణ చేస్తాను. పద్యమైన లైను ప్రధానం చేసుకుని రాసేటటువంటిదే, దానికంటే ఇంకా ప్రధానమైంది పాట అనేది లైను పూర్తిగా ఆధారం చేసుకొని రాసేటటువంటిది. లైను ప్రధానం చేసుకొని రాసిన ఏది, లయను ప్రధానం చేసుకుని పద్యం రాసిన లేక ఒక పాట రాసిన, ఏం రాసినప్పటికీ కూడా లయను ప్రధానం చేసుకొని పద్యం రాసిన, పాట రాసిన, ఏది రాసినా కూడా దీనికి ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పాట రాయండి, పద్యం రాయండి, పద్యానికి కానీ పాటకు కానీ నియమ నిబంధనలు ఉంటాయి. నియమ నిబంధనలు మన లాక్షణికులు పండితులు రూపొందించారు. అయితే నియమ నిబంధనలు కంపల్సరీయా, ఖచ్చితమా అని అంటే పద్యానికి ఖచ్చితమేమో కానీ పాటకు ఖచ్చితం కాదు. మరి పాటకు ఖచ్చితం కానప్పుడు ఎందుకండి అని మీరు అడగొచ్చాము. ఖచ్చితం కాదు, ఎప్పుడు కాదు ఖచ్చితము? నువ్వు రాసే పాట, మనం రాసే పాట, అది లయకు లయకు కుదురుబాటుగా ఉండింది అనుకోండి, ఇంకా అవసరం లేదు. అన్నిసార్లు అటు రాయలేం. మన మనసులో వ్యాకరణ దీపిక ఉందనుకోండి, వ్యాకరణ సంబంధమైనటువంటి ఆ వ్యవహారం మన హృదయంలో ఉంటే పదాలు అలవోకగా వస్తాయండి. పదాలు ఎంత అలవోకగా వస్తాయంటే ఆ వ్యాకరణంలో నుండే ఆ పదాలు పుట్టుకొస్తాయి. అది అది దీనికి ఉన్న గ్రేట్నెస్. ఆ వ్యాకరణానికి సంబంధించిన పదాలే మీలో నుంచి తన్నుకు వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు పాట రాసినా పద్యం రాసినా ఖచ్చితంగా నియమ నిబంధనలు అనగా వ్యాకరణము అనగా ఛందస్సు అవసరం. మనం పద్య ఛందస్సు మాట్లాడుకోవటం లేదు, మాత్రా ఛందస్సుల గురించి మాట్లాడుకుంటున్నాం. పద్యానికి కానీ పాటకు కానీ గణాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. పద్యానికైతే మూడు అక్షరాలు మనము ఇలా గీతలు కొట్టుకోవడం ద్వారా గణ విభజన చేసుకుంటాం. ఇలా గీతలు కొట్టడం ద్వారా మూడు మూడు అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో, చివర రెండు కానీ ఒకసారి ఒకటి కానీ మిగలొచ్చు. గణ విభజన ఎలా చేస్తారు? గణ విభజన చేసిన తర్వాత విభజించుకోవాలి. ఏది ఈ మీరు మూడు మూడు సపరేట్ చేయడం అనేది? మనం ముందే సపరేట్ చేస్తే గణ విభజన కుదరదు. ఏంటి సార్? సారీ, ప్రభాకర్ గారు ఏమంటారు? ఇప్పుడు మూడు మూడు అక్షరాలను విభజించాలని చెప్తున్నారు కదా,
ఒక్కోసారి సంయుక్త అక్షరాలు ద్విపదలు వీటికి సంబంధించినప్పుడు భేదం అంటే కొద్దిగా తేడా వస్తుంది. అలా కాకుండా గణ విభజన అంటే పైన లఘువులు గురువులు గుర్తించిన తర్వాత మూడు మూడు కలిపి విభజిస్తే సక్రమంగా ఉంటది అనేది నా అభిప్రాయం. అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ రాస్తాను చూడండి. ఓకే ఓకే రాయండి. ఉదాహరణ రాస్తాను చూడండి, ఒక పద్యం ఒక పద్యపాదం రాస్తానా, కొడుకులు కొడుకులు పుట్టారం పుట్టరంచునే, అంటే ఇది జనరల్ పద్యం, ఇది పుట్టరటంచునే ఇంకా కొద్దిగా ఈజీ అని రాస్తాను ఉండండి. లేదు లేదు సార్, అది ఉంచండి ఉంచండి ఉంచండి. అదే పద్యం ఏదైతే ఇప్పుడు మూడు మూడు అక్షరాలు విభజించాం అనుకోండి, అదే మీకు పద్యం ఒక తెలియదు కదా దాని గురించి. ఇది రాస్తాను చూడు, ఇది కొంచెం ఈజీగా ఉంటది పద్యం. ఉదాహరణ రాస్తాను, రాసుకోండి కొద్దిగా రాసుకుంటూ రాసుకోండి. వరమున వరమున బుట్టి తిన్ బుట్టి తిన్ వరమున బుట్టి తిన్ భరత వంశము జుచ్చితి జుచ్చితి. ఇది పద్యపాదం మనకి బోర్డు పెద్దగా లేదు కాబట్టి కింద రాస్తున్నా. జుచ్చితి నందు పాండు భూపతి పాండు భూపతి ఇంటికి జుచ్చితి అనే ఏదో ఇది పద్యం. ఇది నాకు తెలిసింది వరమును పుట్టిదని భరత వంశము జుచ్చితిని పాండురా పాండు భూపతి కోడలను అయితే అంటే ద్రౌపది చెబుతున్న పద్యం ఇది నాకు తెలిసినంత మట్టుకు. అదే ఇది మనం ఇప్పుడు ప్రభాకర్ గారు ఏమంటారంటే మీరు ముందు గురువు లఘువులు పెట్టుకొని అప్పుడు మూడు మూడు కింద విభజించాలన్నారా? అవును సార్. యాక్చువల్ అయితే అది మరి అది ఒక పద్ధతి ఏమో నాకు అంత ఐడియా లేదు. రూల్ ప్రకారం అయితే అంటే పద్యానికి ఉన్నటువంటి దీని ప్రకారం అయితే అలా చేయకూడదు, ముందు ఘన విభజనే చెయ్యాలి. ఘన విభజన అంటే ఎలాగా, ఇది భూ అండి, ఇదిగో ఇలా ముందు ఇలా మూడు మూడు కొట్టాలండి. మీరు నాలుగు నాలుగు చేస్తున్నారు చూడండి. లేదు మూడే వస్తుంది. చెప్పండి. వరమున ఇదా వచ్చేసింది కదా, నాలుగు వచ్చింది కదా. అవునవును. భరత వంశమున కదా, వరమున బుట్టి తిన్ వరమున బుట్టి 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 దగ్గర గీత పెట్టండి. తిన్ భా తిన్ భా బా దగ్గర గీత కొట్టాలి. బా దగ్గర మూడు మూడు అక్షరాలు అంటే ఎక్కడ పెడతారు ఇప్పుడు? చిన్న అనే దాన్ని ఒక అక్షరంగా తీసుకోవాలి. ఇది ద్రుత ప్రకృతి సపరేట్ గా విలువ లేదు దీనికి నకారానికి, కాబట్టి ఈ రెండు కలిపి ఒకటే. రా దగ్గర పెట్టాలి. ఎగ్జాక్ట్లీ ఇది వంశం కదా. తర్వాత సా వరకు ఇది తీసేస్తున్నానండి. సో వరమున వరమున బుట్టి దిన్ భరత వంశము ఎక్కడ రాయాలండి? తర్వాత ఐడియా ఉంటే జొచ్చి ఇది ఇక్కడే కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత పాండు భూ మూడు సరిపోయింది సార్. మూడు మూడు అంటే
మరి ఆ పద్ధతి కూడా ఉంటే ఉండొచ్చు. ఒక్కొక్క తెలుగు మాస్టర్ ఒక రకంగా నేర్పిస్తారు. మా చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ ముందు గురువు పెట్టి చాలా మంది యారా లావా శేష సహా లాక్ష బండిరా అని అంటాం, కానీ కొన్ని ఏరియాలో అలా ఉండదండి. ఇప్పుడు నేను గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో చదువుకున్నాను, కొన్ని ఏరియాలో ఏదైనా ఒక్కటి తప్పేం కాదు. నేను గుంటూరు జిల్లాలో చదువుకున్నానండి చిన్నప్పుడు. వరమున వరము అంటే ఇలా మూడు మూడు ఘన విభజన చేశాక, ఇలాగ ఘన విభజన చేశాక దీన్ని మనం ఈ గురువులు లఘువులు అనేది మనం పెట్టుకుంటాం అంతే కదా సార్. ఆ సార్, ఇది వరము నా, మీకు కనిపిస్తుందో లేదో మరి, వరమున గుట్టి ఇచ్చిం. ఇప్పుడు ఇది ఇది ద్విత్వం సంయుక్తం అండి, ఇది ఇది ద్విత్వం అండి, సంయుక్తం కాదు. గుట్టి ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుంటే ద్విత్వము అంటారు, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుంటే సంయుక్తము అంటారు. కాబట్టి వరము నకారం ఇది నజభజ జజర, ఈ నజభజ అంటే ఇది జగనం వస్తుంది. కాబట్టి ఇది లఘువు నా లఘువు, ఇది గురువు ఇది లఘువు, మధ్య గురువు జగనమే కదా సార్ మనం ఇది చెప్పుకుంటాము. ఇప్పుడు మనం ఇలాగా ఇది మనం పద్యం అవసరం లేదండి, నజ భజ చెప్పుకుంటాం. అంటే పద్యానికి మూడు మూడు అక్షరాలని మనం విడగొట్టి ఘన విభజన చేయొచ్చు. దీనికి ఈ పద్ధతి మనకు తెలిసిందే, ఇది శాస్త్రంలో ఉంది కాబట్టి. మరి పాటకి ఎలా గౌరవ ఘన విభజన చేయాలి అంటే సార్ యతి చెప్తారు కదా, అదేమన్నా చెప్పగలరా? పద్యానికి ఎత్తి ఎందుకు మనకి పాటకి? పాటకి పాటకి ఎత్తిస్తారు అంటే అంటే పాట చెప్పడానికి ఒక ఎత్తు ఉంటుంది, ఖండ గతికి ఒక ఎత్తు ఉంటుంది, మిశ్ర గతికి ఒక ఎత్తి స్థానం ఉంటుంది. మీరు ఇప్పుడు మనం పద్యం చెప్తున్నాం, మీకు పద్యం కావాలా పాట పాటది కావాలా? అబ్బాయి పద్యమే చెప్పండి. పద్యానికి ఎత్తి స్థానం మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వరమున పుట్టిద్దని అన్నప్పుడు ఇది వా ఇది మనకి యతిస్థానం ఎక్కడంటే పదకొండవ అక్షరము యతిస్థానం అంటారు. పదకొండవ అంటే వరమున పుట్టిది మీరు రాసుకున్నారుగా బోర్డు మీద ఎందాకది, ఆ భరత వంశము జొచ్చితిన్ అనే భరత వంశము అని ఉంటది ఒక పదం, భరత వంశము జొచ్చితిన్. ఆ జొచ్చితి అనే దగ్గర ఇప్పుడు వరమున గుట్టితి వస్త్రానికి మనం పద్యానికి అవసరం లేదు, అయితే మీరు అడిగారు కాబట్టి చెబుతాను. వరమున గుట్టితి భరత వంశము జొచ్చి తి నందు పార్దు పాండురాజుకు కోడలు అయితే అని అంటారు ద్రౌపది. ఇక్కడ యతిస్థానం ఒకటో అక్షరానికి నజభజ జజర అనే దానికి, నజభజ జజర అనే దానికి యతిస్థానం. నజభజ జజర అంటే సహజంగా మనకు ఉండేటటువంటి పదకొండవ అక్షరం చూడండి, ఇదిగోండి సార్ వినిపిస్తుందంటే గురుగారు సార్ వినపడుతుందండి. పదకొండవ అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు. ఇది ఇది ధృత ప్రకృతము, నకారానికి సపరేట్ గా విలువ ఉండదు, అది తీ పక్కనే అది ఉంటది కాబట్టి అది సపరేట్ అక్షరంగా మనం వేయకూడదండి, అది దాని సపరేట్ విలువ లేదు ముందే చెప్పాను నేను. కాబట్టి
వరమున పుట్టితిన్ భరత వంశమును చూచితిన్ వా వకారం ఇదిగోండి ఇక్కడ అన్ని వాలే వస్తాయండి ఇక్కడ అన్ని ఇంచుమించు వా ఇక్కడ ఏ అక్షరం వస్తే ఇక్కడ పదకొండో అక్షరం అదే రావాలి మొదటి అక్షరం ఏది వస్తే పదకొండో అక్షరం అదే రావాలి ఇది నజమజ జయజర కాబట్టి నజమజ జయజర అంటే అర్థం ఏంటంటే చంపకమాల అండి ఇది చంపకమాలకి పదకొండో అక్షరం ఎత్తిస్తాను ఎత్తిస్తాను అన్ని పద్యాలకు ప్రాసనీయం ఉంటుంది ప్రాస అంటే రెండవ అక్షరం ప్రాస ఇది అండి ఇది మొదటి అక్షరం ఎత్తిస్తాను ఒక్కొన్నిటికి పదకొండు ఉంటుంది కొన్నింటికి పది ఉంటుంది మనకు తెలుసు కదా పద్యంలో ఇది పద్యానికి సంబంధించి కానీ పాటకి మనం ఏ రకంగా ఈ ఘన విభజన చెయ్యాలి మనకు ఘన విభజన అంటే పద్యంలో లఘుని ఏమని పిలుస్తున్నాము లఘుని లఘు ఐ అని అంటున్నాం లేక ఒకటి అంటున్నాం పద్యం గురువుకి గురువుకి ఏమని అంటున్నాం మనం యు అని అంటున్నాం యు ఇది పద్యంలో మరి మాత్రా ఛందస్సులో ఏమంటామంటే మాత్రా ఛందస్సులో మాత్రా ఛందస్సులో కూడా లఘుని ఒకటి కిందే రాస్తాం ఒకటి కిందే రాస్తాం గురువుని మాత్రం రెండు అంటాం ఇది లఘు అంటే మనకు మీకు ఆల్రెడీ తెలుసు మీకు అందరూ విజ్ఞులు కాబట్టి మీకు తెలుసు రాజేష్ గారు కూడా చెప్పారు ఏకమాత్రా కాలము లేక ఒక చిటికడు ఒక చిటిక కాలంలో పలికేటటువంటిది చిటికకు మించి పలికేటటువంటి అక్షరాన్ని గురువు అన్నాం కాబట్టి ఆ సూత్రం రెండింటికి ఒకటే పద్య సాహిత్యానికి ఒకటే మాత్రా ఛందస్సుకు ఒకటే ఒక చిటిక కాలంలో పలికేది లఘు ఒక చిటికకు మించి పలికేది గురువు కాబట్టి లఘువుకి ఈ గుర్తు వాడుతున్నాం గురువుకి ఈ గుర్తు వాడుతున్నాం ఇది పద్యం మాత్రా ఛందస్సులో ఒక చిటిక కాలాన్ని ఒకటి అంటున్నాం అంటే పద్య ఛందస్సులో ఏదైతే లఘువు గుర్తుందో మాత్రా ఛందస్సులో కూడా లఘువు గుర్తు అదే మాత్రా పద్య ఛందస్సులో గురువుకి గుర్తు వేరు మాత్రా ఛందస్సులో గురువుకి గుర్తు వేరు మాత్రా ఛందస్సులో గురువుకి గుర్తు గురువుకు బదులు మనం గురువుని ఏ రకంగా చూపిస్తున్నాం అంటే రెండు సంఖ్య వేస్తున్నాం ఇది విషయం ఇందులో పద్య ఛందస్సుకి మనం మా ఒక పాట ఒక పాదం రాసినప్పుడు అది పద్యం చదివేటప్పుడు తెలుగు మాస్టారు అర్థం చేసుకొని ఎక్కడ దీన్ని విరిచి ఆ పలకాలి ఎక్కడ ఆగి పలకాలి అనేది సహజంగా పద్యం చెప్పేవాడికి తెలుస్తుంది కానీ మామూలు వాడికి తెలియదు చదివే శ్రోతకు తెలియదు ఎవరైనా పద్యం చదవాలను ఎందుకు విసుగుపడుతుందంటే ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆగకూడదో తెలియదు ఆ పదాల యొక్క అర్థాలు కూడా సాధారణంగా తెలియదు కానీ కొంచెం మామూలుగా పంతులు గారికి తెలుస్తుంది ఎక్కడ ఆగాలో అది వేరే కొన్ని ఆగిన ఆకపోయినా విద్యార్థి వాడు ఘన విభజన మూడు మూడు అక్షరాలు చేసుకుంటాడు కాబట్టి వాడికి తెలుసును కానీ పాటలో ఎలా తెలుస్తుంది ఘన విభజన అంటే పాటకి పద్యంలాగా ఘన విభజన ఉండదు ఎలా ఉంటుంది ఘన విభజన పాటకి అంటే ఉదాహరణగా మీకు ముందు ఒక పద్యం చెప్పి తర్వాత పాట చెప్తా మేడి పండు చూడ మేలి మై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఇప్పుడు మాత్రా ఛందస్సులో పద్యంలాగా ఇలాగ మనం గుర్తులు వేసుకోలేమండి వేసుకోకూడదు కూడా పద్య ఛందస్సుకు మనకి మాత్రా ఛందస్సులో లేదా ఆ విసులుబాటు మరి ఎలాగూ అంటే మనం ఘన విభజన ఎలా చేయాలి పాటని అంటే ఏ పదానికి ఆ పదమే ఒక ఘనం కింద లెక్కేస్తాం మనం మేడి ఇది ఒక ఘనం పండు ఒక ఘనం చూడ మేడి పండు చూడ మేలిమై ఒక ఘనం ఉండు ఒక ఘనం పొట్ట ఒక ఘనం విప్పి ఒక ఘనం చూడ ఒక ఘనం పురుగులుండు ఒక ఘనం అంటే
ఆ పదం ఎక్కడ విరవబడుతుందో అదే ఒక గణం కింద మనం లెక్కిస్తాం. అంటే మనకి మాతృ ఛందస్సులో సూర్యగణాలు, ఇంద్రగణాలు, అప్పుడప్పుడు చంద్రగణాలు వస్తాయి. ఎక్కువగా వాడేది సూర్యగణాలు, చంద్రగణాలే. ముందు మనం అవి సూర్యగణాల, చంద్రగణాలు ఎలా తెలుస్తే మనకి తెలియదు మనకి. కానీ గణ విభజన చేసుకున్న తర్వాత అవి సూర్యగణాలు, చంద్రగణాలు అని తెలుస్తాయి. పాట రాసేదానికి అది ఇంప్లిమెంటేషన్ అవసరం లేదండి. సూర్యగణాల్లో రాస్తున్నావా, చంద్రగణాల్లో రాస్తున్నావా అని మనకు అవసరం లేదు. కానీ లయలో వస్తుందా రాలేదో చూసుకోండి. లయ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా నేను ఖండగతిలో రాశానా, మిశ్రగతిలో రాశానా అనేది చూసుకోండి. మనకు ఎలా తెలుస్తుంది ఖండగతి అంటే, అక్షరాలు చెబుతాను నేను మీకు, అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండాలో చెబుతాను. ఆ అక్షరాలను బట్టి మీరు ఆహా ఇది ఖండగతిలో ఉంది అని చెప్పుకోవచ్చు మీరు. అంతేగాని గణాలను బట్టి ఇది సూర్యగా ఇది నేను ఖండగతిలో రాశాను, ఇది మిశ్రగతిలో రాశాను, ఇది చతురస్రంలో రాశాను అని గణాలు బట్టి మీరు చెప్పుకోవడం చాలా టఫ్తో కూడుకున్నటువంటి. అప్పుడు మనం ఖచ్చితంగా ఇది ఒక సంవత్సరం పాటు, ఆరు నెలల పాటు నేర్చుకోవాలి, కనీసం మూడు నెలలను నేర్చుకోవాలి. అది అవసరం లేదు కూడా మనకి. ఉదాహరణగా నేను చెప్తాను చూడండి, ఒక పాట నడిపించు నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా. ఇది ఏ గతిలో రాసిన, అంటే మనము మిశ్రగతిలో రాసినా, చతురస్రంలో రాసినా, ఖండగతిలో రాసినా, లేకపోతే తిస్రగతిలో రాసినా, ఎందులో రాసినా ఘన విభజన పద్యం లాగా ఉండదు. ముందే చెప్పాను ఇలా ఉండదు. ఏ పదానికి ఆ పదం ఎక్కడ విరవబడుతుందో, ఎక్కడ అది ఆగుతుందో కొద్దిగా, అదే ఒక ఘనం కింద లెక్కించుకోవాలి. ఈ పాటలో నడిపించు ఒక ఘనం, నానావా ఒక ఘనం, నడి సంద్రమున ఒక ఘనం, దేవా ఒక ఘనం. ఇది ఖండగతిలో ఉందా, మిశ్రగతిలో ఉందా అనేది తర్వాత విషయం. అది ముందు నేను ఘన విభజన గురించి మాట్లాడుతున్నా. కాబట్టి పాట రాసేటప్పుడు ఇది మనం అది ఉత్పలమాల్లో ఉందా, చంపకమాల్లో ఉందా, మత్యభంలో ఉందా, శారదోలంలో ఉందా, శేషంలో ఉందా, కందంలో ఉందా, ఆట వెలదిలో ఉందా, తేటగీతిలో ఉందా, లేకపోతే ఇంకా వేరే దాంట్లో ఉన్నాయా అనేది మనం చెప్పుకోవడానికి అక్కడ అక్షరాలని ఘన విభజన చేస్తాం. ఇది కూడా ఇది మనం చతురస్రంలో రాసామా, ఖండంలో రాసామా, మిశ్రగతిలో రాసామా, తిస్రగతిలో రాసామా అనే దానికి, ఈ పాట ఎందులో రాసామన్న దానికి మనం ఘన విభజన చేసుకో పద్యంలాగా. మరి ఏ రకం ఘన విభజన గుర్తుపడతామంటే, ఆ పదం ఎక్కడ ఆగుతుందో అదే ఒక ఘనం కింద లెక్కిస్తాము. ఆ ఘనం ఏ రకంగా ఉందో, 3+3+3+3 అని ఉందా, 3+4+4+3 అని ఉందా అనేది మనం లెక్కిస్తాం. అంటే మూడు అంటే మూడు అక్షరాలు. మూడు అక్షరాలు అంటే 3+4+7+4+11+3+14 ఉందా అని మనం చూస్తాం పాటలో. ఇవే చూస్తాం ఎక్కువగా. కాబట్టి ఆ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అయ్యా టైం ఎంత అయింది? 8:30 సార్. 8:30 అండి. కాబట్టి లఘు అంటే ఒక మాత్ర కాలంలో పలికేది. సార్ మీరు ఇది ఘా, ఇది ఘు అండి. అంటే ఇక్కడ ఇది కాక 1, 2, 3 ఉండాలి. ఇది బా, ఇది భు, ఇది రూ. ఇది బా, ఇది భు, ఇది రూ. ఇది రూ ఋషి అనేది ఇలా రాయాల. బా, భు, రూ అంటే 1, 2, 3 రావాలి. ఋషి అనేది ఇలా రాయాలండి. కానీ ఇప్పుడు అందరూ సింపుల్గా చేసి ఋషి అని ఇలా రాసేస్తారు, ఈజీగా ఉంటుందని రాసేస్తారు. తప్ప ఉప్పు అనేది మనకు తెలియదు మరి ఎందుకు రాస్తారో. మాత్ర అంటే ఇది,
మాత్రాకాలంలో పలికేటటువంటి అక్షరాలని అంటే లఘు రూపంలో పలికేటటువంటి అక్షరాలని మీకు గుర్తు చేస్తాను. ఒకటి ఆ అనే అక్షరం, ఈ అనే అక్షరం, కా జాగ్రత్తగా మీరు ఇక్కడ క్యాచ్ చేయాలండి. చి ద్రు ఇది అందరూ సంయుక్తాక్షరం అని పొరపడతారు. సంయుక్తాక్షరం కాదు అది, ధృ. రుత్వం వచ్చినప్పుడు, ఉత్రవసుడి వచ్చినప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి, సంయుక్తాక్షరం కాదు ధృ. ఇది వచ్చినప్పుడు ఇది సంయుక్తాక్షరం కాదు, ఇది లఘు కింద వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి రూ, ఇది గురువు కాదు లఘువే. తర్వాత ము ఒక చిటిక కాలంలో పొరుగుతుందా, చిటికి దాడుతుందా అని మీరు అనుకుంటారేమో కానీ అది ఎగ్జాక్ట్లీ లఘువే ఇది, ము గుర్తుపెట్టుకోండి. ఆ ఈ కా చి ద్రు రు ము అనేది ఇవి ఒక మాత్రా కాలంలో పలికేవి అనగా లఘువులు, లఘువులు ఇవి. తర్వాత గురువులు, గురువుల్లో ఏ అక్షరాలు గురువుల్లో మీకు చెబుతాను చూడండి. రెండో ఆ ఇది మీకు తెలుసు, రెండో ఈ ఇది కూడా మీకు తెలుసు. ఇందాక నేను రూ అన్నాను కదా, ఇది రూ, ఇది గురువు అండి. ము అన్నాను కదండి, ము కూడా గురువు వస్తుంది. దమ్ గురు వస్తుంది. దహ అంటే ఇది మీకు తెలుసు కదా, స్టార్టింగ్ లో ఏం చెప్పాను దాని గురించి మిగతా వరకు ఐడియా ఉంటుంది. అరసున్నా సున్నా విసర్గము, విసర్గము కూడా గురువు కిందే మనం లెక్కించవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. ఈ పరంపరలో మీకు ఇంకా ఈజీగా ఉండేటటువంటి ఒక సూత్రం చెప్తానండి. ఆ సూత్రం ఏంటంటే ఏ అక్షరాలు గురువులవుతాయి. ఆల్రెడీ రాజేష్ గారు మీకు చెప్పారు, రాజేష్ గారు చెప్పక ముందే మీకు తెలుసును, అయినా నేను మరొకసారి గుర్తు చేస్తాను. ఇది రాసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏ అక్షరాలు గురువులవుతాయంటే మొట్టమొదటి దీర్ఘాక్షరాలన్నీ, దీర్ఘాక్షరాలు అన్ని గురువులే. అవి ఏంటంటే తొమ్మిదండి దీర్ఘాక్షరాలు, దీర్ఘమైన అక్షరాలు. ఇందాక నేను చెప్పినట్టుగా రెండవ, రెండో ఈ, రెండవ దీర్ఘాక్షరాలు రాస్తున్నాను చూడండి. తర్వాత రూ, తర్వాత ఇది వాడుకలు లేదు అయినా రాస్తున్నాను లూ, అది వాడుకలు లేదు కదండి. ఏ రెండో ఏ అండి, మొదటి ఏ కాదు రెండో ఏ. ఐ అనేది కూడా దీర్ఘాక్షరమే, అంటే ఇది గురువే. ప్రభాకర్ గారు మీరు ఐ గురించి అడిగారు కదా, తమరికి మరి ఐ అనేది మీరు ఇంతకుముందు ఎలా రికగ్నైజ్ చేశారు, అది గురువు కింద రికగ్నైజ్ చేశారా? చూడండి ఒకసారి ఎప్పుడు అడిగానో ఏంటన్నది, నిన్న నిన్న అడిగారు కదా ఐ అవు గురించి. మీరు పర్సనల్ గా ఐని మీరు గురువు కింద భావించారా లఘు కింద భావించారా? అది ఒకవేళ గురువు కింద భావిస్తే సరే సరే, కానీ లఘు కింద భావిస్తే మీరు సరి చేసుకొని అయి ఎప్పుడు కింద గురువే అవుతుంది అన్నది మీరు రాసుకోండి సార్. అంటే మీరంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఉద్దేశం కలిసి అది అది ఏండి. కాబట్టి దీర్ఘాక్షరాలన్నీ కూడా దీర్ఘాక్షరాలన్నీ కూడా అవి గురువులు అవుతాయి. దీర్ఘాక్షులు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీర్ఘాక్షులు అన్ని కూడా గురువులే అవుతాయి. అచ్చులే కదండి మరి, ఇవి గురువులు అవుతాయండి. తర్వాత బి లేక రెండోది, ఇది మొదటిది అనుకుంటే
ఏ అక్షరాలు గురువులు అవుతాయని మొదటి చెప్పారో దీర్ఘాక్షులన్నీ గురువులు అవుతాయి. రెండోది దీర్ఘాక్షులతో కూడిన హల్లు. సార్ సార్ తొమ్మిది ఏడే వచ్చినాయి కదా సార్, తొమ్మిది చెప్పారు కదా. ఏది దీర్ఘాక్షులు? ఓ అవు కూడా ఉంది, ఏడే చెప్పానా? సారీ సారీ సారీ. రెండవ ఆఖరి అవు, అవునవును ఏడు రాసి ఎనిమిది తొమ్మిది రాలేదు, అక్కడ ఆగిపోయాం మనం. కరెక్టే, ఇప్పుడు మళ్ళీ చెబుతాను చూడండి. ఏ ఆ రెండో రెండో ఈ రెండో ఉ రెండో రు రెండో లు రెండో ఏ ఐ ఐ రెండో ఓ అవు, అవు కూడా గురువే అవుతుంది, ఓ కూడా గురువే అవుతుంది, అవు కూడా గురువే అవుతుంది. ఇప్పుడు వచ్చినాయా సార్ తొమ్మిది? వచ్చినాయా? తొమ్మిది వచ్చినాయి. రెండోది దీర్ఘాక్షులన్నీ గురువులు అవుతాయి. రెండోది ఏమవుతుందంటే దీర్ఘాక్షులతో కూడిన దీర్ఘాక్షులతో, ఇది మనకి మాత్ర ఛందస్సుకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీర్ఘాసులతో కూడిన హల్లులు, హల్లులు దీర్ఘాసులతో కూడిన హల్లులు. హల్లులు అంటే మీకు తెలుసు కదా, కా కా అనేది అది హల్లు, దానికి దీర్ఘం ఏమండి? కా. ఉదాహరణ రాసుకున్నా, ఇలా హల్లులు అంటే మనకు ఆల్రెడీ ముందు చెప్పాను మీకు హల్లులు ఏమవుతాయా. దీర్ఘ హల్లులు, దీర్ఘ దీర్ఘాతో కూడుకున్న హల్లులు, లేకపోతే గీ, లేకపోతే చూ, లేకపోతే శ్రూ. ఇది ఎవరు రావటం లేదనుకోండి, రొత్తం వాడటం లేదు. ఇప్పుడు నే నే నౌ నౌ ఔ, తర్వాత రై ఐ అకారం, అయ్యా ఐకారం ఉంది చూడండి రైలో, రై. తర్వాత భౌ, తర్వాత పో, ఇవన్నీ కూడా దీర్ఘాసులతో కూడుకున్న హల్లులు, ఇవన్నీ కూడా గురువులు అవుతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏ అక్షరాలు గురువులు అవుతాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విసర్గతో కూడిన అక్షరాలు మూడోది. విసర్గతో కూడిన అక్షరాలు విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అంటే, విసర్గ అంటే అమ్మహలో అహ, అమ్మహలో అహ. తర్వాత ఇప్పుడు మనకి విసర్గలో కాకుండా పూర్ణ బిందువు ఉందనుకోండి, ఇక్కడే మా దీని గురించి కూడా ఇక్కడే చెబుతాను నేను. పూర్ణ బిందువుతో కూడుకున్న అక్షరాలు కూడా గురువు అవుతాయి. పం అనే అక్షరం ఉందనుకోండి, పం ఇది గురువు అండి. పంట అని అనుకోండి, ఈ ప అనే అక్షరం గురువు అవుతుంది. అంటే పూర్ణ బిందువు కంటే ముందున్న అక్షరం గురువు అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అం అని అన్నాం అనుకోండి, అం అంటే ఇది గురువే, సపరేట్గా సపరేట్గా చెప్తున్నా. దీనికి ఒక పదం వచ్చి చేరింది అనుకోండి, అందము అనేవి చేరింది అనుకోండి, అకారము గురువు అవుతుంది. అంటే ఈ రెండు కలిపితేనే గురువు అవుతుంది, అదే మీరు సింపుల్ గా చెప్పుకోవాలంటే. శాంతము గురువు అవుతుంది, శా ఎలానో దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, సున్నా ఉంది కాబట్టి గురువు అవుతుంది. విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలు కూడా గురువులే అవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పొల్లు, పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు, కూడిన అక్షరాలు పొల్లు హల్లులు అంటే, ఇందాక నేను చెప్పాను నిన్ అని ఉందనుకోండి, తర్వాత ఉల్ అనే పదం ఉందనుకోండి, తను ఉల్ అని అంటాం కదా మనం ఉల్, అతనిం అతనిం అని అన్నాం అనుకోండి, గీతముల్ గీతముల్. ఈ దిన్ పొల్లు హల్ అంటే ఇది పొల్లు హల్ దిన్ అంటారండి.
వీటిని గురువులే అవుతాయి. ఇది గురువే అవుతుంది, ఇది గురువే అవుతుంది, ఇది గురువే అవుతుంది. దీనికి సపరేషన్ గా అది గురువు అవ్వదు, లఘువు. ఇది సపరేట్ గా గురువు అవ్వదు, లఘువు. ఇది సపరేట్ గా గురువు అవ్వదు, లఘువు అవ్వదు. ఆ రూలు కలిస్తే అది గురువు అవుతుంది. పొల్లు హల్లుతో కూడుకున్నటువంటి అక్షరాలు కూడా గురువులే అవుతాయి అని చెప్పాడు. తర్వాత సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరాల కంటే సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు. అసలు సంయుక్తం అంటే ఏంటండి? సంయుక్తం అంటే ఒక అక్షరము ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తు రావడం, దాన్ని సంయుక్తం అని అంట. ఉదాహరణకి, ఉదాహరణ మీరు తీసుకున్నారనుకోండి, అక్క అనే పదం ఉందనుకోండి. అక్క అంటే ఒత్తు కా ఉంది, కాకు కావతిస్తే కా అంటారు, కాకు గావతి ఇవ్వండి, కాకు గావతి ఇస్తే కాకు గావత్తు, కాకు చావత్ ఇవ్వండి, కాకు జావత్ ఇవ్వండి. సార్ కాకు కావత్తు, కాకు గావత్తు, కాకు చావత్తు, కాకు జావత్తు, మనకి గుణింతాలు ఉన్నాయి. కా కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి అని మనకు తెలుసు కదా. అలానే ఇందులోనే మనకి కాకు వల్పల కలిగిస్తే కల్, కాకు నకాలు పోలిస్తే కన్ అని ఉంటుంది మనకి. ఇవి ఇప్పుడు మనకు అమరకోశం చెప్పేటప్పుడు చెబుతారు, కాకు కావతిస్తే కా, కాకు గవతిస్తే ఖ, కాకు చావతిస్తే ఖ, కాకు జావతిస్తే ఖ, కాకు టావతిస్తే ఖ. ఇది పలికితే అమరకోశం ఈజీగా చదువుకోవచ్చు. కానీ మన చాలా మంది ఇవి నేర్చుకొని ఉండరు, కానీ కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తేకి అవే నేర్చుకొని ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే, ఒత్తు కా అంటే ఒకే అక్షరానికి ఒకే ఒత్తు వచ్చింది అనుకోండి, ఇది సంయుక్తం కాదు, ద్విత్వము. అదే ఒత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది సంయుక్తాక్షరాల గురించి చెబుతున్నా. సంయుక్తాక్షరానికి ఉదాహరణ ఏంటంటే, పుస్తకము అనే పదం ఉందనుకోండి. పుస్తకము అనే పదంలో ఇక్కడ సా ఉంది, దానికి తా ఉత్తిచ్చాడు. ఇది ఒక అక్షరము, ఇది ఒక అక్షరం, వేరువేరు అక్షరాలు, సంయుక్త అక్షరాలు. ఒకటేమో మామూలు అక్షరం కింద రాయబడింది, ఇంకొక అక్షరమేమో ఒత్తు రూపంలో రాయబడింది. దీన్ని సంయుక్తాక్షరం అంటారు. కాబట్టి సంయుక్తాక్షరం కంటే ముందున్న అక్షరం ఈ కు అనే అక్షరము గురువు అవుతుంది మాత్రా ఛందస్సులో. పద్య ఛందస్సులో కూడా అంతే, ఏం తేడా లేదు ఈ రెండు. కాబట్టి సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, సంయుక్తాక్షరాలు. తర్వాత ఇంతకీ సంయుక్తాక్షరం అంటే నేను సంయుక్తం అంటే చెప్పాను కదా, వేరే వేరే హల్లుతో కూడుకున్నటువంటి అక్షరాలండి. తా హల్లు కదండి, సా ఒక హల్లు కదండి, ఇదొక హల్లు, ఇదొక హల్లు, వేరువేరుగా ఉన్నటువంటి హల్లులు ఒక రూపంలో వచ్చినాయి, దాన్ని సంయుక్తం అంట, సంయుక్తం. తర్వాత ఇంకా మనం ఇప్పుడు కా ఉంది మాకు, మా ఒప్పించామనుకోండి, అది ఒక లేక త్రా తా ఉందండి, రా ఒప్పించామండి, త్రా చక్రములో క్రా, ఆ చక్రములో క్రా. క్ష అనే ఉందనుకోండి, అక్షయం అనే పదం వాడతాం కదండి, క్ష. ఇదిగో ఇవి ఈ త్రా కంటే ముందున్న అక్షరం ఏదంటే అది అది గురువు అవుతుంది. క్మా క్మా అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. క్ష అక్షయము అని అనుకోండి, అక్షయము అక్షయము అనే పదం వాడినప్పుడు ఈ క్ష కంటే ముందున్న అక్షరం గురువు అవుతుందండి. అంటే సంయుక్తాక్షరాల కంటే ముందున్న అక్షరాలన్నీ కూడా గురువు అవుతాయి. సంయుక్త అక్షరం అంటే ఏమి లేదండి, రెండు వేరువేరుగా ఉన్నటువంటి హల్లులు కలిసి ఉండడాన్ని సంయుక్తం అంటారు. ఆ హల్లు వేరు, ఈ హల్లు వేరు.
కాకపోతే అక్షరంలో ఆ రెండు ఎలా ఉంటాయంటే ఒకటి అక్షర రూపంలో ఉంటుంది, ఇంకొకటి ఏమో ఉత్తు రూపంలో ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏ ఏ అక్షరాలు మనకు ఇప్పుడు ఆల్రెడీ గురువుల లక్షణాలు చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్ తీసుకుంటున్నారా? లఘువులు చెప్పారు, వీళ్ళు ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఏమన్నా 8:50 అది ఆపేద్దాం మనం, 10 నిమిషాలు ఆపేయాలి అది. ఓకే కొద్దిసేపు మీరు ఇందులోనే మనకి ఇంకా ఎంత అక్షరాలు చెప్పాలి, తర్వాత ఏ అక్షరాలు మనకి అర్చులు ఉంటాయో చెప్పాలి. ఇవి ఇవే మనకు బేస్ అండి, పద్య ఛందస్సు కానీ మాత్ర ఛందస్సు కానీ ఇవే బేస్ మనకి. అంటే ఇప్పుడు సహజంగా ఐ అనే అక్షరం గురువు అవుతుందా లఘు అవుతుందా, గురువు అవుతుందా లఘు అవుతుందా అని చాలా మందికి అనుమానం, ఇక్కడే తప్పు రాస్తాం. అయ్యే అక్షరం ఇది ఇది లఘు కాదురా గురువు అని మనం, నేను కూడా చాలా సార్లు పొరపాటు పడి అవు అనే అక్షరం అది లఘు ఒక మాత్రలో పలుకుతుంది కదా, మాత్రలు పలికినా కూడా అయ్యే అక్షరం రాసేటప్పుడు అది గురువు కిందనే మనం లెక్కించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మిగిలినటువంటి సభ్యులు సార్ చెప్పండి, అడగండి ప్రశ్న. మాట్లాడాలి ఆపేద్దాం లెసన్, మనకి లెసన్ ఇంపార్టెంట్ ప్రభాకర్ గారిని అడగండి ప్రశ్న. సార్ రక్షించో పదం రాయండి సార్. రక్షించా రాస్తున్నా, అది క్షామ ముందుండే గురువు అవుతుంది కదా సార్, ఇప్పుడు క్షాకి సున్నా కూడా ఉంది కదా సార్, అది కూడా గురువు అవుతుంది కదా సార్, పూర్ణ బిందు ముందున్న అక్షరం గురువు అవుతుంది సార్, విసర్గ ముందు విసర్గతో కూడుకున్న అక్షరం ఒకవేళ విసర్గ ఇలా రాదు కదా, విసర్గ ఒకవేళ ఉందనుకోండి సార్, విసర్గ అంటే ఇది కదండి దుఃఖం రాస్తాం కదా సార్, విసర్గం ఉన్న ఇది కూడా గురువు అవుతుంది, మళ్ళీ విసర్గం ఉన్న గురువు అవుతుంది, పూర్ణ బిందు ఉన్న గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది. రక్షించు గురువు గురువు లఘు ఎవరు సార్ అడిగారు ఆ ప్రశ్న? తాళ రాజేష్ గారు. రాజేష్ గారు, రాజేష్ గారు మీరు అన్మ్యూట్ చేయండి రాజేష్ గారు, చెప్పండి. ఇది గురువు అవుతుంది, ఇది కూడా ఎందుకు గురువు అవుతుంది అంటే ఇక్కడ పూర్ణ బిందు ఉంది కదండి, అవును సార్ అది గురువు అవుతుంది. యాక్చువల్లీ మనం మాత్రం చెందస్సు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మనం అవి రాయకూడదు, ఇది ఇది రాయాల మనం చెప్పుకోరు మాత్రం చెందస్సు ఐదు మన పద్య ఛందస్సు కాదు కాబట్టి మాత్ర ఛందస్సు చెప్పుకున్నాం. ఇది గురువుకి చూపించే పదము అక్షరము, ఇది లఘు చూపించే అక్షరం. ఓకే సార్. సార్ మీరు రేపటి నుంచి చెప్పే క్లాసులో ఈ ఒకట్లు రెండులే ఉపయోగించండి, అప్పుడు అందరికి మళ్ళీ ఈజీగా అర్థం అవుతుంది. అంతే మనం మాత్ర ఛందస్సు అంటే అయ్యే కదా వాడతాము, అంటే ఇప్పుడు పద్యానికి మనం పద్యం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి జస్ట్ అవి మనం అవి కొద్దిగా వచ్చినాయి, కానీ మనం వెజ్గా మీరు అన్నట్టుగా ఇవే వాడదాం, ఇవే వాడతాం, వాడాలి కూడా. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. షాలేన్ పాస్టర్ గారు వచ్చారండి, హలో ఉన్నారు అంకుల్? షాలేన్ అంకుల్ సార్ని కూడా ఒకసారి అడగండి ప్రశ్నలు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఉంటే ప్రశ్నలు అడగండి సార్. ప్రభాకర్ గారు ఎన్నూరు సార్ చెప్పండి. అదే సార్ మనకి నెంబర్స్ వేసారు కదా 2 2 1 5 వచ్చింది కదా,
అదైతే ఐదు అంటే కౌంట్ సార్, అది మనకు పదాలు ఎన్ని వాడాలి అనే దాన్ని వస్తుందా? అంటే అది ఒక ఐదు మాటలో చెప్పారు కదా, ఐదు ఐదు ప్లస్ నాలుగు ఐదు నాలుగు, కొన్నిసార్లు ఐదు 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 మూడు ఐదు రావచ్చు సార్. కొన్నిసార్లు ఇప్పుడు తెసరగతి ఉందనుకోండి, తెసరగతి మూడు అక్షరాలు కలిగినటువంటి మూడు గణాలు కలిగినటువంటి నాలుగు వస్తే అది పన్నెండు అక్షరాలు అవుతాయండి. అది మనకు ఐడియా లేదు సార్, అది మీకు రన్నింగ్ లో చెప్తాను. ఓకే ఓకే సార్, నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు రక్షించులో రాక్షించు మూడు మూడు అక్షరాలు వచ్చే మూడు కింద కాకుండా ఆ పైన వచ్చే గణాలు రెండు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఐదు వచ్చింది కదా, ఐదు కౌంట్ చేయాలి మనం. అవును ఐదే కౌంట్. అది సార్ మాట చెప్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని ఒక ముందు ఒక లైన్ రాసాం అనుకోండి. అవును సార్. ఓకే ప్రభువా నన్ను రక్షించు అని రాసాం అనుకోండి, మిగిలిన పదం రాసేటప్పుడు రక్షించులో ఐదు వచ్చినాయి కదా, అవునండి, అలాగా చివర ఐదు వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి మళ్ళీ కింద కింద లైన్ లో కింద లైన్ లో సార్. అది అప్పుడు ఆ రిధమ్ లయ అనేది పాటకు సరిపోతుంది. అది అన్నమాట. ఇప్పుడు ముందే దేవ అని పెట్టాం అనుకోండి ఏమవుతుంది, రెండు నాలుగు వస్తాయి, నాలుగు వస్తాయి సార్. నన్నులో ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండే సార్. నన్ను దేవ నన్ను రక్షించు అంటే నాలుగు రెండు ఐదు. అంటే ఇప్పుడు మనం కింద రాసే సెంటెన్సెస్ ఎలా రాయాలి ఇప్పుడు, అదే నాలుగు రెండు ఐదు, నాలుగు రెండు ఐదు అంటే ఒకే లైన్లో వెళ్తుంది అనమాట పాట, కరెక్ట్ గా రిథమాటిక్ గా ఉంటది. అది ఇప్పుడు దీనికి చెప్పేటటువంటి గురువులు రఘువులకు సంబంధించినటువంటి పాటకు ఏ విధంగా ఉండాలనేది మనం రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి ఏదైనా అక్షరం తేడా వచ్చింది అనుకోండి, అంటే నాలుగే పలికింది అనుకోండి, ఇప్పుడు ఐదు రాలేదు అనుకోండి, రక్షించు రాకుండా నాలుగే ఏదైనా వచ్చింది అనుకోండి, రాగంలో దానికి కలుపుతాడు అనమాట, అవుతుంది అప్పుడు అంటే ప్లుతం కలుపుతాడు దాన్ని, అప్పుడు చేస్తాడు. ఎండ్లూరు గారు చెప్పండి, మొదటి పాదంలో మీకు పదిహేను అక్షరాలు వచ్చి రెండవ పాదంలో పద్నాలుగు వచ్చినాయి అనుకోండి, ఏ కారణం చేతనో పద్నాలుగు వచ్చి ఆగిపోయింది అనుకోండి, మన గురువు గాబరా పడవలసిన పనే లేదు. రాగంలో లాగేస్తారు, ఒకవేళ రాగంలో అది ఇమ్మడలేదు అనుకోండి, ఈ ఆఖరి ఇది నా పద్నాలుగు అనుకుంటే ఆఖరిని మీరు ఇక్కడ పదిహేను అనుకుంటే ఐదు పాదాల్లో పదం వచ్చిందండి లాస్ట్ లో, నాలుగు అక్షరాల పదం ఒకటి వచ్చింది అనుకోండి, ఇక్కడ నాలుగు పదాల నాలుగు అక్షరాల పదం ఒకటి వాడేది మీరు లాస్ట్ లో, అంటే ఈ పదిహేను అక్షరాలు మొత్తం అనుకుందాం ఏంటి అయ్యగారు, ఒక పాదంలో పదిహేను అక్షరాలు ఉన్నాయి అనుకోండి, ఆ పాదం చివరిలో ఐదు అక్షరాల పదం మొదటి లైన్ లో వాడారు, రెండవ పాదంలో నాలుగు అక్షరాల పదము అంటే ఓవరాల్ గా పదిహేను పదిహేను రావాల్సింది, పద్నాలుగు వచ్చినాయి మీకు. ప్రభాకర్ గారు అన్నట్టుగా పాట ఆ లయలో అది ఆటోమేటిక్ గా తగ్గిన అక్షరం కూడా ఆడైపోతుంది, అది సంక్షిప్తం అయిపోతుంది, అది కలిసిపోతుంది సరిపోతుంది. ఒకవేళ లయలో కలవలేదు అనుకోండి అండి, అక్షరం తగ్గిపోయింది కదా లయలో కలవలేదు అనుకోండి, ఆ శృతిలో కలవలేదు అనుకోండి, ఆ పదం మార్చాలని దాని అర్థం అంతేలో కలవక శృతిలో కలవలేదంటే అర్థం ఏంటి, మార్చాలని చేంజ్. ఓకే అర్థమైంది కదండి అందరికి సార్. ఓకే రాజేష్ గారు, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మరి కార్యక్రమాన్ని ఈ రోజు ముగించుకుందాం. మరి సాలిమ పాస్టర్ గారు ఉన్నారు కదా సార్, సార్ ఇంకా రాలేదు మరి సార్, పాస్టర్ గారు హలో, శాలేం పాస్టర్ గారు
సరే ఆశీర్వాదం గారు ప్రార్థన చేయండి. సార్ అది ఓపెన్ చేయండి, అన్మ్యూట్ చేయండి. మహోన్నతుడైన దేవ పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజదాసుని ప్రభాకర్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి మాటలు చెప్పడానికి కృప చూపారు తండ్రి, నీకు వందనాలు. ఆయన మేము అవన్నీ మాకు తెలియకపోయినప్పటికీ ప్రభా తీసుకుని ముందుకు సాగిస్తున్నాను, నీ కృపను బట్టి నీకు వందనాలు. పాటలు రాసే వాళ్ళంతా ఇవన్నీ గ్రహించుకొని ప్రభా పాటలు చక్కగా రాసి నేను మయంపరిచేదానికి అనుగ్రహించి సహాయం చేయండి. ఆయన ప్రభాకర్ గారి తాత్పుడి గారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటాను వందనాలు. నాయన మేము ఎప్పుడు చిన్నతనాన్ని చదువుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఆయన మీరు జ్ఞాపకం చేస్తూ నాయన మరలా మమ్మలను ఉచ్చేదపరుస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన అదైతే జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క నాని గ్రామర్ యొక్క పరిస్థితులన్నీ మేము అవగాహన చేసుకుని ముందుకు సాగే కృప దయచేసి బాగా పాటలు రాయటానికి అందరికీ జ్ఞానాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం.